ఒకటవ తరగతి తెలుగు పాఠం పా డ వ పడవ డే 4 నాలుగవ రోజు శుభోదయం పిల్లలు నిన్న మీరు చదవండి అన్న దాంట్లో వాక్యాలను చదవటం అందులో పడవ అన్న పదాన్ని గుర్తించి దానికి సున్నా చుట్టటం నేర్చుకున్నారు ఈ రోజు చూడండి చిత్రం చూడండి పదం చదవండి అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి వర్ణమాల అంటే ఏంటి వర్ణమాల అంటే మనం రాసే అచ్చులు హల్లులు అంటే ఆలు కాకాలు బండేరా వరకు రాస్తాం కదమ్మా అదే వర్ణమాల అందులోనట మనకు ఒక పదం ఇచ్చాడట ఆ పదాన్ని చదవాలి మీరు ఆ పదంలో ఉన్న అక్షరాలు ఎక్కడైతే ఉన్నాయో అవి వర్ణమాలలు అంటే ఆ నుంచి బండేరా వరకు ఉంటే అవి అక్కడ మనం గుర్తించాలన్నమాట ఇక్కడ చూడండి మీకు పటం ఇవ్వబడింది ఏంటది పటం అందులో ఏమున్నది మీకు ఏం చిత్రంలో ఏం కనిపిస్తుంది మీకు ఆ బొమ్మ పడవ చూడండి ప డ వ పడవ పడవ కనిపిస్తుంది కదా అయితే ఇక్కడ మనం హల్లులు కా నుంచి బండేరా వరకు ఇక్కడ రాయబడింది అయితే ఇక్కడ మీరు ప అక్షరం ఎక్కడుందో డ అక్షరం ఎక్కడుందో వ అక్షరం ఎక్కడుందో గుర్తించి దాన్ని సెపరేట్ గా ఒక బాక్స్ కింద గీయాలన్నమాట ఇక్కడ ఏమున్నాయి చూడండి కా ఖ గ ఘ ఇని అందులో మీకు ప లేదు డ లేదు వ లేదు చ ఛ జ ఝ ఇని అందులో కూడా లేదు ట ట డ వచ్చిందా డ ప డ డ ఉన్నది కదా అందుకే దానికి అక్కడ బాక్స్ గీసాం ఢ అన త థ ద ధ న లేదు ప మరి పడవలో ప ఉన్నది కదా ఇక్కడ అందుకని పాన కూడా ఒక బాక్స్ గీసాం భ వ భ మ య ర ల వ ప ద వ వ వ అక్షరానికి ఇక్కడ బాక్స్ గీసాం అంటే దీని బట్టి మీకు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి మీరు ఖచ్చితంగా ప అక్షరాన్ని డ అక్షరాన్ని వ అక్షరాన్ని ఖచ్చితంగా గుర్తించాలి పడవ అన్న పదమును గుర్తించాలి ఎక్కడ ఉన్నా సరే ఈ అక్షరాన్ని మీరు మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీకు ఎప్పుడైతే ఆలు కాకాలు ఇవన్నీ బాగా వచ్చి ప్రతి అక్షరాన్ని ఖచ్చితంగా గుర్తిస్తారో అప్పుడు మీరు ఈ పదాలన్నిటిని చక్కగా చదవగలరు ఎక్కడ ఈ అక్షరాలు ఉన్నా గుర్తించగలుగుతారు సరేనమ్మా ఇక్కడ చూడండి చక్కగా మీరు కూడా ఇక్కడ పడవ అని రాయండి పక్కన ఈ కాకాలు రాసి అక్కడ పడవ అన్నది చూసి కాకుండా చూడకుండా చక్కగా గుర్తించండమ్మా సరేనా మరొకటి చూడండి అమ్మా కింది గల్లలో అక్షరాలు చెప్పండి కింది గల్లలో అక్షరాలు చెప్పండి అంటే బాక్స్ లాగా ఇచ్చారట అందులో అక్షరములు ఏమున్నాయో చెప్పమంటున్నారు మీకు చూడండి ఎన్ని బాక్సులు ఉన్నాయి అక్కడ 1 2 3 3 బాక్సెస్ ఉన్నాయి అంటే 1 2 3 మూడు బాక్సులు ఉన్నాయి మొదటి బాక్స్ కింద చూడండి 1 అని ఇచ్చాడు కదా ఒకటి దగ్గర ఏ అక్షరం ఉంది మీకు ప ఏ అక్షరం ఉంది ప 2 అనే సంఖ్య దగ్గర నంబర్ దగ్గర ఏ అక్షరం ఉంది డ 3 ఈ అంకె దగ్గర ఏ అక్షరం కనిపిస్తుంది వ సరేనమ్మా మొదటి అక్షరం ప రెండవ అక్షరం డ మూడవ అక్షరం వ ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి చూడండి ఒకటవ అక్షరం ఏమిటి అక్కడ మీకు ఒకటి పైన ఏ అక్షరం ఇవ్వబడిందమ్మా ఏ అక్షరం ఇవ్వబడింది ప ఒకటి పైన ఏ అక్షరం ఇవ్వబడిందమ్మా రెండవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం ఏముంది 2 అన్న నంబర్ ఆ సంఖ్య పైన మీకు ఏ అక్షరం కనిపిస్తుంది డ ఏ అక్షరం కనిపిస్తుందమ్మా డ మూడవ అక్షరం ఏమిటి అక్కడ మీకు మూడవది ఏ అక్షరం కనిపిస్తుంది 3 అన్న సంఖ్య పైన మీకు ఏ అక్షరం కనిపిస్తుంది వ ఏ అక్షరం అమ్మా వ కింద చూడండి ఒకటి రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి
ఇక్కడ విడివిడిగా ఇచ్చాడు కదా, ఇప్పుడు వీటిని కలిపి చదవమంటున్నాడు. కలిపి చదవండి. పా డా వా పాడావా. ఏమొచ్చిందమ్మా అక్షరం? ఆ పదం ఏమొచ్చింది? పాడావా పాడావా. తర్వాత చూడండి, మూడు మూడవ అక్షరాన్ని ముద్రాయమన్నాడు. అక్కడ మీకు మూడవ అక్షరం ఏంటి? మూడవ అక్షరం ఏంటమ్మా? వా. మూడవ అక్షరం ఏంటి? వా. తర్వాత రెండవ అక్షరం రాయమంటున్నాడు. రెండవ అక్షరం ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? డా. ఆ రెండింటిని కలిపి చదవండి. వా డా వడా. వా డా వడా. అంటే మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారు ఈ పాఠంలో? పా డా వా అనే అక్షరములను నేర్చుకున్నారు. అవి ఎక్కడ ఉన్నా సరే, వాటిని ఎక్కడ ఏ విధంగా ఏ సంఖ్యను ఇచ్చి రాయమన్నా సరే రాయగలగాలి. ఆ అక్షరాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపట్టాలి. సరేనమ్మా, ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదాలు.